పిఠాపురం మున్సిపాలిటీలోని కౌన్సిల్ ఆమోదించిన పనులన్నీ నిలిచిపోయాయని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. ఈ సమావేశం చైర్మన్ కరణం చిన్నారావు అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించిన పనులన్నీ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పనులు అస్సలు మొదలు పెట్టడం లేదని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడాలని, లేని పక్షంలో కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని కౌన్సిలర్లు కోరారు. అనంతరం 22-24 వార్డుల్లో నిధులు మంజూరు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార కౌన్సిలర్లే పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కౌన్సిలర్ లోవరాజు అధికారులు ఫ్లెక్సీలు తొలగించడంలో అధికార పార్టీ ఫ్లెక్సీలు ఉంచి ప్రతిపక్ష పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని, దీనికి సమాధానం చెప్పాలని చైర్మన్ అడిగారు. నేను 24 వార్డు కౌన్సిలర్ని, నేను టీడీపీ నుంచి నెగ్గాను. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఒక అధికార పార్టీ కౌన్సిలర్ అయినా సరే కానీ నా వార్డులో ఒక్క పని కూడా అవ్వలేదు. ఒకవేళ దాని మీద గట్టిగా అడిగితే నువ్వు పక్కనుండు, మేము చెప్పిందే చేయాలా, మేము చెప్పిందే చేయాలన్నట్టుగా చేసుకొచ్చారు. నేను ఉన్న ఓటు లేకపోయినా ఓటు అని చెప్పేసి మొన్న జగన్ గారు వచ్చిన టైంలో వైఎస్ఆర్ సభ్యుల్లో జాయిన్ అయిపోయాను. అలాగే అప్పుడు గొడవలాడుకుంటా చేసుకుని వస్తున్నాం, ఇప్పుడు గొడవలాడుతానే చేసుకుని వస్తున్నాం. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మేము ఇబ్బందులు పడుతున్నామంటే దానికి ఏమీ చెప్పుకోవాల్సిన వద్దు. ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుంది అనేది కూడా ఇవాళ కౌన్సిల్లో తెలిసింది. ఆల్ కౌన్సిలర్లే కింద మీద పడ్డారు. కానీ మళ్ళీ మేము అడుగుతుంటే వాళ్ళు మొండిగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రజల్లోంచి వచ్చాం, ప్రజలకు పనిచేయాలనే చూడాలి తప్ప మన వ్యక్తిగతంగా అధికారం మనకు ఉంది కాదనే టైప్లో మనం మాట్లాడకూడదు. ఇవాళ అధికారం ఉంటుంది, రేపు పొద్దున్న ఇంకొక అధికారం వస్తుంది. ఈ ఆలోచించి మన కౌన్సిల్ పనిచేయాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు.